షాద్నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిరులసీమ 2 స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉండటం వల్ల ల్యాండ్ రేట్ అప్రిషియేషన్ వస్తుంది. మనం పెంచే శ్రీగంధం మామిడి చెట్ల వల్ల అదనపు ఆదాయం వస్తుంది. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరులసీమ 2 అధినేత చంద్రబాబు నివాసానికి జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చారు. 9:40 సమయంలో ఉండవల్లిలోని నివాసానికి పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ప్రారంభమైంది. ప్రధానంగా నిన్న రాత్రే చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఇప్పుడు చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. ప్రధానంగా అభ్యర్థుల రెండో జాబితా కానివచ్చు, ఢిల్లీ పరిణామాలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ బీజేపీ పెద్దల పిలుపు మేరకు కొద్దిసేపటి క్రితమే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే త్వరలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ నుంచి పిలుపు రావచ్చని కూడా రెండు పార్టీల నేతలు చెప్తా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఒకవేళ ఢిల్లీ నుంచి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబుకు పిలుపు వస్తే ఢిల్లీ పెద్దలతో ఏ అంశాలు మాట్లాడాలి, పొత్తు అంశం కానివచ్చు, సీట్ల అంశం కానివచ్చు, వీటన్నింటిపై ప్రస్తుతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే భేటీ కొనసాగుతున్న పరిస్థితి. నిన్న మంగళగిరిలో జైహో బీసీ సభ జరిగింది. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ అంశాలపైనే కీలకంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 7వ తేదీ అమిత్ షా చంద్రబాబుని ఢిల్లీకి పిలిపించారు. ఈ పొత్తుల వ్యవహారంపై చంద్రబాబు అమిత్ షా అక్కడ కూర్చొని మాట్లాడారు. ఆ తర్వాత అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఢిల్లీ వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఢిల్లీలో కూడా బీజేపీ వేగంగా పావులు కదుపుతుంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. 40 రోజుల్లోనే ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి బీజేపీ పొత్తుల అంశాన్ని తేలుస్తూ ఉన్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే జనసేన బీజేపీ కలిసి పొత్తులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టీడీపీ కూడా ఎన్డీఏలో చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆ రోజు ఫిబ్రవరి 7వ తేదీ అమిత్ షా చంద్రబాబు భేటీలో కూడా ఈ అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా పురంధేశ్వర్ని కూడా ఢిల్లీ పెద్దలు పిలిచిన నేపథ్యంలో ఆమె బయలుదేరి వెళ్లారు. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు రాత్రి లేదా రేపు ఢిల్లీ నుంచి పిలుపు వస్తే ఖచ్చితంగా బయలుదేరి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఆ దానికి సంబంధించి కీలకమైన చర్చ ఇప్పుడు చంద్రబాబు నివాసంలో జరుగుతుంది. త్వరలోనే ఎన్డీఏ మీటింగ్ కూడా ఢిల్లీలో జరగబోతున్న నేపథ్యంలో ఈలోపు చంద్రబాబును కూడా పిలిచి మాట్లాడే అవకాశం ఉన్న పరిస్థితులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా పిలిచి మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ భేటీ చాలా కీలకమని కూడా రెండు పార్టీల నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఎన్డీఏలో చేరగానే అటు టీడీపీకి టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికే జనసేనకి ఎన్ని సీట్లు అనేది క్లారిటీ వచ్చేసింది. జనసేన 5 సీట్లను ప్రకటించింది. ఓవరాల్గా జనసేనకు 24 అసెంబ్లీ 3 MP సీట్లను కూడా టీడీపీ కేటాయించింది. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ కూడా ఒకటి రిలీజ్ అయింది. 94 మంది టీడీపీ అభ్యర్థులు, 5 జనసేన అభ్యర్థులతో కలిపి 99 మంది లిస్టు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి రిలీజ్ చేశారు. ఇప్పుడు బీజేపీ కూడా పొత్తులో ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఢిల్లీ పిలిచి ఢిల్లీ పెద్దలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీట్ల వ్యవహారం మాట్లాడితే ఒకవేళ బీజేపీకి ఇవ్వాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అసెంబ్లీ స్థానాలు ఎన్ని కేటాయించాలి, ఎంపీ స్థానాలు ఎన్ని కేటాయించాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా బీజేపీ కూడా 9-10 అసెంబ్లీ స్థానాలు అడిగే అవకాశం ఉంది. 5-6 పార్లమెంటు స్థానాలు కూడా అడిగే అవకాశం ఉన్నట్టుగా కూడా రెండు పార్టీల నేతలు కూడా చర్చించుకుంటున్నారు. ఒకవేళ బీజేపీ సీట్లు ఎక్కువ డిమాండ్ చేస్తే దానికి సంబంధించి ఆ అంశాలను ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి ఏంటి అనేది కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూర్చొని చర్చించుకుంటున్న పరిస్థితి. ఈరోజు 3 గంటలకు మళ్ళీ చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. పవన్ కళ్యాణ్ మంగళగిరిలోనే ఉంటారు. ఖచ్చితంగా ఎన్డీఏ మీటింగ్ కన్నా ముందే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఢిల్లీ పిలుస్తారా, ఎన్డీఏ మీటింగ్ ఢిల్లీలో నిర్వహించే రోజు మరి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడతారా ఏంటి అనేది మాత్రం కాస్త ఆసక్తికర పరిణామమే. ఖచ్చితంగా టీడీపీ అయితే ఎన్డీఏలో చేరటం ఖాయమని కూడా పార్టీ వర్గాలైతే ధృవీకరిస్తున్న పరిస్థితి. అయితే ఎన్డీఏలో చేరిన వెంటనే ఈ సీట్లకు సంబంధించి మరి ఇప్పటికే పురంధేశ్వర్ని కూడా ఢిల్లీ పిలిచారు కాబట్టి సీట్ల అడ్జస్ట్మెంట్ ఒకవేళ బీజేపీకి ఎక్కడెక్కడ స్థానాలు కేటాయించాలి, అక్కడ జనసేన టీడీపీ అభ్యర్థులు ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. ఒకవైపు ఢిల్లీ పరిణామాలతో పాటు సెకండ్ లిస్ట్ కూడా వీలైనంత త్వరగా ప్రకటించాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇప్పటికే 94 మంది టీడీపీ అభ్యర్థుల్ని, 5 జనసేన ప్రకటించింది. 99 మందితో ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇక మిగతా ఆస్పిరెంట్స్ అంతా కూడా వీలైనంత త్వరగా ప్రకటించాలని అటు జనసేనని పవన్ కళ్యాణ్ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబును కూడా కోరుతా ఉన్నారు. ఆ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత రిలీజ్ చేయాలా, ఈలోపు కొన్ని స్థానాలు ప్రకటిస్తే ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు చంద్రబాబు నివాసంలో జరుగుతున్న భేటీలో ఈ అంశాలు కూడా ప్రధానమైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ముందు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాతే సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే బీజేపీ సీట్లు ఎన్ని అడుగుతుంది ఏంటి అనేది మాత్రం ఢిల్లీ వెళ్ళిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. అయితే పార్టీ నేతలు మాత్రం బీజేపీకి ఎక్కువ స్థానాలు ఇచ్చే కంటే పార్లమెంటు స్థానాలు ఎక్కువ ఇస్తే బెటర్ అనే అభిప్రాయం
అభిప్రాయాన్ని ఇటు టీడీపీ నేతలు కానివచ్చు అటు జనసేన నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి అంత బాగాలేదు కాబట్టి జనసేన టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అయితే అప్పుడు బీజేపీ ఓట్ షేర్, ఎందుకంటే టీడీపీ జనసేన ఓట్ షేర్ బీజేపీకి ట్రాన్స్ఫర్ అయితేనే అక్కడ బీజేపీ అభ్యర్థి గెలుస్తారు. ఆ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బీజేపీకి అసెంబ్లీ సీట్ల కంటే పార్లమెంటు స్థానాలే ఒక 5-6 ఇచ్చే ఆలోచన కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒకవేళ బీజేపీకి ఆ అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఏంటి అని తేలితే ఎక్కడెక్కడ బీజేపీకి ఇవ్వాలి, ఎంపీ స్థానాలు ఎక్కడెక్కడ ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఒక టెంటిటివ్ ఆలోచన అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తా ఉన్నారు. దాదాపు అరగంట నుంచి ఈ భేటీ అయితే కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ మధ్యాహ్నం తర్వాత చంద్రబాబు అయితే బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నారు. ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని మాత్రమే ఢిల్లీకి రమ్మని బీజేపీ కేంద్ర నాయకత్వం పిలిచినట్టు తెలుస్తుంది. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి మరి ఈరోజు రాత్రికి ఢిల్లీ రమ్మని పిలుపు వస్తుందా, లేదా ఎన్డీఏ మీటింగ్ జరిగే రోజు రమ్మని పిలుస్తారా, లేదా రేపు పిలుస్తారా ఏంటి అనేది మాత్రం ఇంకా ఆసక్తికర పరిణామంగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే చంద్రబాబుకైతే ఢిల్లీ నుంచి పిలుపు అయితే రాలేదు. ప్రస్తుతం ఒకవేళ ఆ పిలుపు అయితే డెఫినెట్ గా వస్తుంది 1-2 డేస్లో అని అయితే పార్టీ నేతలు భావిస్తున్నారు. కాబట్టి ఢిల్లీ పెద్దలు పిలిస్తే ఏ అంశాలు చర్చించాలి, సీట్ల అంశం కానివచ్చు, పొత్తు అంశం కానివచ్చు, ఎన్డీఏలో చేరే అంశం కానివచ్చు, వీటిపైనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే ప్రధానంగా చర్చించుకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా అచ్చెన్నాయుడుతో పాటు మిగతా నేతలంతా కూడా చంద్రబాబు నివాసంలోనే ఉన్నారు. లోకేష్ కూడా ప్రస్తుతం చంద్రబాబు నివాసంలో ఉన్నారు. కాబట్టి రాత్రి పొత్తుపోయే మిడ్ నైట్ వరకు కూడా చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, మిగతా సీనియర్ నేతలు కూడా ఈ అన్ని అంశాలపై చర్చించుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ వీళ్ళ ముగ్గురు కూడా ఈ అన్ని అంశాలపై కూలంకుషంగా చర్చించుకుంటున్న పరిస్థితి.